సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ది కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా జిల్లా స్థాయి చిత్రకళా పోటీలు నిర్వహించాయి. విద్యార్థుల్లో సృజనాత్మక భావాలను ప్రోత్సహించడానికి ది కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా జిల్లా స్థాయి చిత్రకళా పోటీలు కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహించారు. 2వ తరగతి నుంచి డిగ్రీ పీజీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు మరియు ప్రశంసా పత్రం చొప్పున మొత్తం 52 బహుమతులు అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూదబత్తుల మల్లేశ్వరరావు, అంబటి కాంతారావు, పి లలిత్ మోహన్, బిఎస్పి రమేష్ తదితరులు పోటీలు పర్యవేక్షించారు. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ మరియు ది కాస్మోపాలిటన్ క్లబ్ మచిలీపట్నం సంయుక్త ఆధ్వర్యంలో 19/5/2024 మరి బాలబాలికలకు చిత్రలేఖన పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీకి 2వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు పాల్గొన్నారు. మన జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీకి గుడివేడ, బంటుమిల్లి, పామరు, మల్లవోలు వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు సుమారు 200 మంది వరకు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వేసవిలో చక్కగా పిల్లలు, పేరెంట్స్, ఉపాధ్యాయులు అందరూ ఉపయోగించుకున్నారు. ఈ అవకాశం కల్పించిన కాస్మోపాలిటన్ క్లబ్ వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకి, తల్లిదండ్రులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. పట్నంలో ఉన్నటువంటి మచిలీపట్నం కాస్మోపాలిటన్ క్లబ్ ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటిది. ఇంతకు పూర్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కరోనా కాలంలో కొన్ని సందర్భాల్లో చేయలేకపోయినా మరి ఈ సంవత్సరం మన మాస్టర్ డ్రాయింగ్ మాస్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ పిల్లల్ని పిలిపించి వేసవి కాలంలో ఈ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి కళాత్మకమైనటువంటి వాళ్ళ యొక్క శక్తిని బయటికి తీయాలి, వెలికి తీయాలి అంటే పిల్లల్లో ఇటువంటి కార్యక్రమాలు కావాలి అని చెప్పేసని ఈ మచిలీపట్నం కాస్మోపాలిటన్ క్లబ్ యొక్క సంఘ సభ్యులు మరియు అందరూ తలుచుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణమైనటువంటి ఆ పిల్లలు, వాళ్ళని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసినటువంటి రమేష్ మాస్టర్. ఈ సమ్మర్ వెకేషన్స్లో అందరూ ఇంట్లో కష్ట ఎండల్లో ఉక్కపోతలో ఇంట్లో అలా సొమ్ము మొద్దుల్లాగా కూర్చోకోకుండా మనలో ఉన్న కళని ప్రదర్శించడానికి ఇవాళ ఆర్ట్ అకాడమీ వాళ్ళు ఇక్కడ ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. మేమెంతో ఉత్సాహంగా వేయడానికి, వేసిన వాటిని అందరికీ చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మాలో ఉన్న కళలన్నింటినీ ఇలా ప్రదర్శించే ఒక అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రోకలి బండతో కొట్టి భార్యను అతి దారుణంగా హతమార్చిన ఘటన మచిలీపట్నం మండలంలో సంభవించింది. మచిలీపట్నం మండలంలోని బొర్రపొత్తుపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దంపతులైన కాగిత శివనాగరాణి, శివనాగరాజు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాణిపై శివనాగరాజు రోకలి బండతో దారుణంగా దాడి చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ సంఘటనపై మచిలీపట్నం డిఎస్పీ సుభాని దర్యాప్తు చేపట్టారు. మాట్లాడి అమ్మే అమ్మ ఎన్ని బాధ భరించలేక ఒక లెటర్ రాసి చచ్చిపోతానని వెళ్ళిపోయింది. ఇక్కడ పోలీసుల ద్వారా ఎక్కడ దొరికింది మా అమ్మని ఎలా కొన్ని తెచ్చుకున్న కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గొడవ 7 మంది మంచిగా ఉంటానని తిరుపతి పెళ్లి కట్టుకున్న దొరికితే తీసుకొచ్చాం కానీ కాదు మంచిగా ఉంటానని చెప్పాడు. సరే ఉంటున్నాం అనుకుంటే మళ్ళీ పెద్దకి తెల్లొచ్చు ముక్కు తీసుకున్న అమ్మ కనిపించట్లేదని వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాం. 12వ తారీఖు వచ్చు అప్పుడు వచ్చిన కానీ అక్కడే తీసుకొచ్చినాడు. రోజుకో ఏదో ఒకటి అడిగేవాడు పిచ్చి పట్టినట్టు మమ్మల్ని ఏదో ఒకటి ఇచ్చేవాడు. ఆయన అమ్మ ఓర్చుకో మేము వదిలేము అది ఇది చెప్పాము. ఈ రోజు పెద్దలకు మేము అందరి పెళ్ళికి వచ్చి కొడుకున్న పిన్నోళ్ళు అప్పుడే వెళ్ళారు డాడీ కొడుకుంటానని చెప్పాడంట. మా అమ్మ వాళ్ళకి కొడుకున్న మేము ఇద్దరు కొడుకుంటాం ఇంత బాగు వెళ్ళేలా ఊరుకుండి బండ తెచ్చి స్నేహి సెట్టు ఒక్కదాన్ని ఆపిపోయి డాడీ ఆగమని ఆగి వచ్చింది. గొడవ ఏం ఆడుకోవాలి ఈ రోజు ఏం ఆడుకోవాలా
పొద్దు నుంచి కొడగా లేదు. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మనకి తాలూకా పోలీస్ లిమిట్స్ లో బొర్రు పోతు పాలెం విలేజ్ లో మన కాగిత శివనాగరాణి అనే ఆమెని అతని భర్త అయిన శివనాగరాజు అనే అతను రోకలి బండతో కొట్టడం జరిగింది. వాళ్ళకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలున్నాయి. రీసెంట్గా కూడా గొడవలు పడతా ఆమె వాళ్ళ యొక్క అమ్మగారింటికి వెళ్ళటం జరిగింది. మంచి మాటలు చెప్పి మరలా సరిగా చూసుకుంటానని 10 రోజుల కిందట తేవటం జరిగింది. ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళ పెద్ద కూతురు ఈమె నిద్రపోతూ ఉంటే రోకలి బండతో ఇష్టానుసారంగా కొట్టడం వలన తల మీద ఇంకా వేరే చోట్ల సీరియస్ ఇంజరీస్ జరిగి ట్రీట్మెంట్ నిమిత్తం మన గవర్నమెంట్ హాస్పిటల్కి తేవటం జరిగింది. ట్రీట్మెంట్ పొందుతా చనిపోయింది. ముద్దాయిని తొందరలో అదుపులో తీసుకుంటాం. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్ కు పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ 1 లక్ష ఆర్థిక సాయం అందించారు. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్ కు పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ 1 లక్ష ఆర్థిక సాయం చేశారు. థాయిలాండ్ లో మార్చ్ లో జరిగిన మైథయి బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో అశోక్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు. వచ్చే నెలలో నార్త్ అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ పోటీకైనా హాజరవుతున్నారు. మత్స్యకార గ్రామం నుంచి ప్రపంచ స్థాయి బాక్సర్ గా తయారు కావడం పట్ల వికృతి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ అశోక్ కుమార్ గుంటూరు జిల్లా నిజాంపట్నం వాసి అని, అతని తల్లి స్వగ్రామం ఎదురుమండి కావటం ఈ ప్రాంతానికి గర్వకారణమని వికృతి శ్రీనివాస్ అన్నారు. అతను విజయం సాధిస్తాడని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. తద్వారా అతను ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వాలని, మహమ్మద్ అలీలాగా అంత పేరు తెచ్చుకోవాలని నేను అతని బెస్ట్ ఆఫ్ విషయం చెప్తున్నాను. అతనికి ఇప్పుడు నా సపోర్ట్లన్నీ నా ఉంటాయి. అతను ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ సాధించాలి. అతను కంపల్సరిగా ఒలింపిక్స్ సెలెక్ట్ అవుతాడు. అది మనకి చాలా గర్వకారణం. సో నేను చాలా ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అతను సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని ఎస్బీఐ విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హనుమంతరావు పేర్కొన్నారు. నేటి సమాజంలో సమాజ సేవలో ప్రభుత్వాల కంటే స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమైందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎల్ఎస్ఎస్బిడి హనుమంతరావు అన్నారు. లంకశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ముస్తఖాన్పేట దేవుడితోట ఎస్టీ కాలనీలో 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని, పళ్ళు పౌష్టికాహారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన వర్ధిని డి శ్రీకాంత్, లంకశెట్టి దీప్తి, ఆశ్రిత సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ లంకశెట్టి బాలాజీ మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా నిరుపేదలకు నిరంతరం అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు, అగ్ని ప్రమాద బాధితులకు చేదోడుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లంకశెట్టి లంకశెట్టి నీరజ, తాడిపల్లి రమేష్, మల్లంపల్లి రామాంజనేయులు, సీతంశెట్టి పవన్ ఆంజనేయులు, తాడిపల్లి తన్మయ్యి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం మచిలీపట్నం ముస్తఖాన్పేట దేవుడి తోటలో ఉన్న ఎస్టీ కాలనీలో లంకశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఎస్టీ కాలనీ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా చాలా నిరుపేదలు, రోడ్డు మీద మరి కాగితాలు అవి ఎత్తుకుని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. మరి వీళ్ళకి ఒక అన్నదాన కార్యక్రమం చేయాలని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నటువంటి వర్ధినేడి శ్రీకాంత్ గారు, లంకశెట్టి దీప్తి గారు, వర్ధినేడి ఆశ్రిత ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా ఇవాళ ఇక్కడ మంచి కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఏజీఎం హనుమంతరావు గారు, మరి వనజ గారు, నీరజ గారు, రమేష్ గారు, రామంజల్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో శ్రీ రాజలక్ష్మి, భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు, భక్తిరంజని కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనాలని చక్రధర్రావు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం గ్రామంలో వేయించేస్తున్న శ్రీకాకుళేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవాలు ది 21/5/2024 నుండి 25/5/2024 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 21వ తారీఖున స్వామివారికి
పెళ్లి కొడుకుని చేయటం, పెళ్ళికూతురిని చేయటం. 22వ తారీఖు సాయంకాలం కళ్యాణోత్సవం, తదుపరి 23వ తారీఖు రథోత్సవం, 24 ప్రత్యేక పూజలు, 25 ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ పుష్పయాగం, అలాగే ఈ పాంచానికంగా జరిగే కళ్యాణోత్సవంలో భాగంగా మరి శ్రీశాఖ స్నానంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా ముగిస్తే కావున మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సిటీకేబుల్ న్యూస్ సమాప్తం. Thank you.